ప్రకృతి వైపరీత్యాలు పర్యావరణం గురించి తెలుసుకుందాం. సైక్లోన్ అనే మాట గ్రీకు భాష నుంచి వచ్చింది. ఒక కుటుంబ విపత్తు సామగ్రిలో ఉండాల్సినవి బట్టల జత, వేడిని ఇచ్చేవి, తిండి మరియు త్రాగునీరు, మందులు, టీవీ. ఈ నాలుగిట్లో ఒక కుటుంబ విపత్తు సామగ్రిలో ఉండాల్సినవి బట్టల జత ఒకటి, తిండి మరియు త్రాగునీరు, మూడవది మందులు. టీవీ లేకుండా పర్వాలేదు. ప్రపంచంలో సంభవించే విపత్తులలో ఎంత శాతం భూకంపాలు సునామీలు సంభవిస్తున్నాయంటే 8% సంభవిస్తున్నాయి. ఒక విపత్తు నిర్వహణ టీంలో తప్పనిసరిగా ఉండాల్సిన టీంలో ప్రథమ చికిత్స టీం, అన్వేషణ కాపాడే టీం, అవగాహన పెంపొందించే టీం. ఈ మూడు టీంలు ఉండాలి ఒక విపత్తు నిర్వహణ టీంలో. రింగ్ ఆఫ్ ఫైర్, మంటల చక్రం అనేది ఏ సముద్రానికి సంబంధించినది అంటే పసిఫిక్ సముద్రానికి సంబంధించినది. అంతర్జాతీయ విపత్తుల తగ్గింపు దశాబ్దం 1990 నుండి 2000 వరకు. విపత్తు నిర్వహణ చట్టంను రాష్ట్రపతి 2006 జనవరి 9 ఆమోదించారు. 2013 నవంబర్లో బంగాళాఖాతంలో హెలెన్ అనే తుఫాను ఏర్పడింది. 2013 నవంబర్లో బంగాళాఖాతంలో హెలెన్ అనే తుఫాను ఏర్పడింది. విపత్తు అంటే ప్రకృతి లేక మానవ ప్రేరేపిత సంఘటన. దీని ద్వారా జీవనధనానికి నష్టం కలుగుతుంది. దాని ద్వారా అధికంగా మానవ ధ్వంసం జరుగుతుంది. ఈ మూడు డెఫినేషన్లో విపత్తు సంబంధించినవి. సామాజిక ఆధారిత విపత్తు నష్ట నివారణను మన దేశంలో ఎవరి అధ్యయనంలో చేపడతారంటే ప్రణాళిక సంఘం, యునెస్కో, UNDP, యునిసెఫ్ ఆధ్వర్యంలో చేపడతారు. ఆంధ్రప్రదేశ్లో తరచుగా వరదల వల్ల ఇబ్బంది పడే ప్రాంతం కృష్ణా గోదావరి ప్రాంతం. ఇవి ఎక్కువగా వరదల వల్ల ఇబ్బంది పడే ప్రాంతాలు. అస్సాం, బీహార్ రాష్ట్రాలలో 2005 వరదలు ఎక్కువగా వచ్చి భారీ నష్టాన్ని కలిగించాయి. ఇండియా జాతీయ సునామీ హెచ్చరిక వ్యవస్థ 2007 అమల్లోకి వచ్చింది. కరువు ప్రధానంగా దీర్ఘకాలంగా వర్షాలు లేకపోవడం వల్ల ఏర్పడుతుంది. సునామీలు ఎక్కువగా భూకంపాలు వల్ల కలుగుతాయి. భూకంప ప్రాంతపు మ్యాప్లను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తయారు చేస్తారు. వరదల హెచ్చరికలు ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్, పత్రికా ప్రకటనలు ద్వారా ప్రసారమవుతాయి. 1977 నవంబర్ 15 తమిళనాడును తాకాల్సిన తుఫాను ఆంధ్రప్రదేశ్ ప్రాంతాన్ని తాకి ఎక్కువ గ్రామాలను ధ్వంసం చేసింది. సైక్లోన్ అనే మాట గ్రీకు భాష నుంచి వచ్చింది. ఒక విపత్తు నిర్వహణ టీంలో తప్పనిసరిగా ఉండాల్సిన టీంలు మనం తెలుసుకున్నాం. అవి ప్రథమ చికిత్స టీం, అన్వేషణ లేదా కాపాడే టీం, అవగాహన పెంపొందించే టీం. ఈ మూడు విపత్తు నిర్వహణ టీంలో తప్పనిసరిగా ఉండాల్సిన టీంలు. అదేవిధంగా మేనేజ్మెంట్ డిజాస్టర్ రిస్క్ ఇన్ ఎమర్జింగ్ ఎకనామిక్స్, ఈ నివేదిక ఎవరు రూపొందించారంటే ప్రపంచ బ్యాంక్ రూపొందించింది. రింగ్ ఆఫ్ ఫైర్, మండల చక్రం అనేది పసిఫిక్ సముద్రంకి సంబంధించినది తెలుసుకున్నాం. అదేవిధంగా భూకంపం నుంచి వదలబడేది కంపనాలు, ప్రకంపనాలు. భారతదేశంలో తూర్పు తీర ప్రాంతాలలో ఏ భాగంలో పెను తుఫాన్లు వస్తే ఎక్కువ నష్టం జరుగుతుందంటే ఉత్తర ఒడిశా,
పశ్చిమ బెంగాల్ తీరం, ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు మచిలీపట్నం మధ్య ఉన్న తీరం, అదేవిధంగా తమిళనాడులో నాగపట్నంకు దక్షిణంలో ఉండే ఉండు తీర ప్రాంతంలో తుఫాన్లు వస్తే ఎక్కువగా నష్టం జరుగుతుంది.